అడిగినంతా ఇస్తానని ఆయన అన్నాడు అధికారం కావాలని మీరు అన్నారు నెల రోజులు కాదు 10 రోజుల్లోనే ఆ హరిని ఈ ఊరు అసహించుకునేలా చేస్తాను నాకు హెల్ప్ చేస్తారా ఏంటి నా బదులు మీరు దాన్ని కుమ్మేస్తారా సరే రప్పించండి అలాగే వస్తాను థాంక్స్ అండి గౌరీ కూడా అబద్ధం చెప్పిందంటే ఆ కస్తూరి ఆ పస్తాన్ని కూడా ఏదో మాయ చేసింది బాగా నీరసించిపోయింది వాగినప్పుడంత కోటింగ్ ఎక్కువై అలా చేయొద్దు అంబరీష్ పిన్ని బాధపడుతుంది ఎంతైనా నాకు సంజయ్కి పెళ్లి కావడానికి తనే కదా కారణం కాస్తైనా కృతజ్ఞత లేకపోతే ఎలా ఇక్కడ కట్టేసి కాపలా ఎందుకు లేపేస్తో పనైపోతుందిగా ఆహా పిన్నిని చంపేస్తే ఎలా తన ఇంకా చాలా చూడాలి చాలా వినాలి అంతే కాదు పిన్నితో మనకి చాలా పని ఉంది తనతో పని ఉంది వదిలించుకుంటే పోయేదానికి పిన్నిని చంపేడం అంత సులభమేం కాదు హీరో లాంటి ఎస్సే కొడుకున్నాడు కదా ఆ కొడుకుని అతని కోపాన్ని మనం శిరీష మీదకి డైవర్ట్ చేసాం పాపం సిన్సియర్ గా అదే పనిలో ఉన్నాడు హే తప్పు చేస్తున్నా చాలా తప్పు చేస్తున్నా నా కొడుకు ఆవేశానికి శిరీషని బలి చేయాలని చూస్తున్నా వాళ్ళ నాన్నని చంపింది శిరీష కాదు నువ్వే అని తెలిసిన రోజు ఆవేశం రెట్టింపవుతుంది ఆ రోజు వాడి చేతిలో నీకు కుక్క చావు తప్పదు ఎలా తెలియనిస్తాను పిన్ని నీకు తెలిస్తే మాత్రం నాకు తెలియదా నా జాగృతలో నేనుంటాను నువ్వు ఎంత జాగృత తీసుకున్నా నా మనవరాలు కళ్ళు తెరిచింది అది నోరు తెరిచిన మరుక్షణం చావు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నిజమే కదా గౌరీ కళ్ళు తెరిస్తే ప్రమాదం కదా ఆ విషయం మర్చిపోయాను అయ్యో నేను ఇప్పుడు ఏం చేయాలి ఎలా నన్ను కాపాడుకోవాలి అది కళ్ళు తెరిచింది అంటే నిజం నిద్ర లేస్తుందని నాకు తెలీదా అది నోరు తెరవటం నిజం చెప్పటం అంత జరిగిపోయింది అందుకు కారణం మీ వదిన గారే అమ్మా గౌరీ చెప్పమ్మా ఆ దుర్మార్గురాలు నిన్ను తాతని ఎలా బాధలు పెట్టిందో ఎంత నరకం చూపించిందో చెప్పమ్మా మన కుటుంబం సర్వనాశనం అయిపోవడానికి తాతయ్య చనిపోవడానికి కారణం అదేనని చెప్పమ్మా గౌరీ మీరు అన్నంత పని చేసేసింది చెప్పేసింది గౌరీ నిజం చెప్పినా నువ్వు ఇంకా బ్రతుకున్నావంటే అది జరిగే పని మాత్రం కాదు నిజమే చెప్పింది పిన్ని కాకపోతే నా పేరు కాదు శిరీష పేరు చెప్పింది
ఇన్ని రోజులు గౌరీ లేస్తుంది, నిజం చెప్పేస్తుంది, కస్తూరి పని అయిపోతుంది అనుకున్నా. మీ వదన గారు కూడా ఇలాగే షాక్ అయి సంజీవ్ జీకేల చేతిలో తిట్లు తిని వెళ్ళిపోయింది. ఇన్ని తప్పులు నువ్వు చేస్తే గౌరీ శిరీష పేరు చెప్పడమేంటే? నీ దుర్మార్గాలన్నీ నాకు చెప్పిన నా మనవరాలు, వాళ్లతో అలా చెప్పడమేంటి? ఏం మాయ చేసావే దాన్ని? పాపం, తెలుసుకోవాలని చాలా ఆతృత పడుతున్నట్టున్నావుగా. నిజమే, మాయే చేశాను. నీ ప్లేస్ లో శిరీషని చూపించి నిజంగానే మాయ చేశాను. అరే పాపా, నీకెప్పుడు స్పృహ వచ్చిందమ్మా? నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళకూడదమ్మా, ఆరోగ్యం బాగోలేనప్పుడు అలా వెళ్ళకూడదు. అలా మాట్లాడకూడదమ్మా. ఉండు, నేను చెప్పేది వినమ్మా. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఉండమ్మా, ఉండు. గౌరీ, ఏంటమ్మా స్పృహలోకొచ్చావంటగా? వచ్చి రాగానే అంత తొందర అయితే ఎలాగమ్మా? చూడండి, ఇంటికి వెళ్ళాలని మారం చేస్తుంది. చేస్తుంది డాక్టర్, చిన్నపిల్ల కదా, చాలా చేస్తుంది. తనకి నేను సర్ది చెప్తాను. మీరీలోపు పాప స్పృహలోకొచ్చిందని మా వాళ్ళకి కాల్ చేయండి. అలాగే. ఏంటే, మీ అమ్మమ్మకి నా గురించి అంతా చెప్పేశావా? చెప్పాను. డాడీకి చీకే మాయకి కూడా చెప్తాను. చెప్తావే, ఎందుకు చెప్పావు? ఆ రోజే మీ తాతతో పాటు నిన్ను కూడా పైకి పంపాల్సింది. మిస్ అయ్యో, నువ్వు తాతని చంపాలని చూసావు, నన్ను చంపాలని చూసావు. నువ్వు చాలా బ్యాడ్ ఆంటీవి, నీ గురించి అందరికి చెప్తాను. చెప్తావా? అలా నా గురించి ఎవరికి ఏం చెప్పినా ఏం జరుగుతుందో తెలుసా? ఈసారి మీ మమ్మీని, అదే శిరీష మమ్మీని చంపేస్తాను. మా మమ్మీని నువ్వు ఏం చేయలేవు, మా మమ్మీ నిన్ను చంపేస్తుంది. అబ్బచ్చా, ఏం నమ్మకమే నీకు? చూడు, కాసేపట్లో మీ నాన్న వస్తాడు, మీ మావయ్య కూడా వస్తాడు. ఎవ్వరొచ్చినా మీ అమ్మమ్మకు చెప్పినట్టు నా గురించి ఏవైనా చెప్పావు అంటే ఇటు చూడవే. చూడు, అమ్మా చూసావుగా, నా దగ్గరే ఉంది. నువ్వు నా గురించి ఏం చెప్పినా అది చచ్చిపోతుంది. ఆ అమ్మ అంటే నీకు బాగా ఇష్టం కదా, అందుకే ఎవ్వరికి ఏమీ చెప్పకూడదు. చెప్తావా? చెప్తే మీ అమ్మ చనిపోతుంది. వద్దు, మా అమ్మ నేను చేయొద్దు. ఏం చెయ్యకూడదు అంటే, ఎవరైనా నిన్ను మీ తాతయ్యను చంపాలని చూసింది ఎవరు అంటే మా శిరీష అమ్మేనని నువ్వు చెప్పాలి. మా మమ్మీ పేరు చెప్పను. అబ్బా, అదంటే ఎంత ప్రేమ!
సరే చెప్పొద్దులే. మీ మమ్మీని మర్చిపో. నీకు మీ మమ్మీ అవసరం లేదు కదా. లేదు, నాకు మా మమ్మీ కావాలి. పిజ్జా కావాలి, బర్గర్ కావాలి అంటే అన్ని కుదరవు. నీకు మీ మమ్మీ కావాలంటే నేను చెప్పినట్టు చెప్పాలి, లేదంటే మర్చిపో. వద్దు, నువ్వు చెప్పినట్టు చేస్తాను. బాగా గుర్తుంచుకో, నేను చెప్పినట్టు గనక చెయ్యలేదు, నా గురించి ఎవరికైనా చెప్పావు అని తెలిసిందో, మీ అమ్మ అవుట్. ఇప్పుడు చెప్పమ్మా, మీ తాతయ్యని పొడిచింది, నిన్ను చంపాలని చూసింది ఎవరు? శిరీష మమ్మీ. వెరీ గుడ్. విన్నావా పిన్ని? అలా మాయ చేశాను. నీ మొహాన్ని టెక్నాలజీ వాడి నీ స్థానంలో శిరీష ఉన్నట్టుగా నీ మనవరాల్ని నమ్మించాను. ఆ శిరీష అంటే దానికి ప్రాణం కదా, అందుకే నీ మొహానికి దాని మొహం తగిలించి నిజం చెప్తే చస్తుంది అని బెదిరించాను. అందుకే నీ మనవరాలు పద్ధతిగా నా పేరుకు బదులు ఆ శిరీష పేరు చెప్పింది. ఛీ, నువ్వు అసలు మనిషి వాటే? పసిదాన్ని బెదిరించి ఏ పాపం తెలియని శిరీష నిరికిస్తావా? లేదంటే నన్ను బ్రతకనిస్తారా? తప్పించుకున్నాననుకోవద్దు. శిరీష మంచితనాన్ని అర్థం చేసుకోకుండా తనని ఇన్ని మాటలని ఇంత బాధ పెట్టాం కాబట్టే మాకి శిక్ష పడింది. ఇప్పటిదాకా ఏ పాపం తెలియని మాకు ఇన్ని కష్టాలు ఎందుకా అనుకునేదాన్ని. కారణం నాకు అర్థమైంది. ఈ కష్టాలు, ఈ బాధలు నీకు తప్పవు. శిరీషని బాధ పెట్టినందుకు సర్వనాశనం అయిపోతావు. నిజమే పెన్ని, అది బ్రతుకుంటే నా కష్టాలు తప్పవు. అందుకేగా నాకు అందనంత దూరంగా పారిపోయిన దాన్ని నీ కొడుకుతో చంపించాలని చూస్తుంది. ఇప్పటికే నీ కొడుకు ఒకసారి ట్రై చేశాడు, మిస్ అయింది. ఆ కసితో ఈసారి గట్టిగా ట్రై చేస్తాడు. నో డౌట్ పిన్ని, శిరీష చస్తుంది, జీకే చంపిస్తాడు. ఒసే, నీ పాపాలకి మమ్మల్ని పావుల్ని చేస్తున్నా. శిరీషని చంపించి ఇంకా పెద్ద పాపం చేయించాలని చూస్తున్నా. చెయ్యడానికి చేయించడానికి నేనెవర్ని పిన్ని? కర్త కర్మ నేను, క్రియ మాత్రమే మీరు అని, మనం ఏం చేసినా దానికి కారణం నేనే అని మీరు చదివే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా. అప్పుడు ఈ పాపాలన్నీ నావేలా అవుతాయి పిన్ని? పాపం పండినప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చి నేనే చంపుతానని కూడా ఆయనే చెప్పాడు. నీ చావు తప్పదే, ఇన్ని పాపాలు చేస్తున్న నిన్ను ఆ భగవంతుడు క్షమించడు. నాది పాపం కాదు పిన్ని, ప్రేమ. సంజయ్ మీద నాకున్న ప్రేమ, ఆ ప్రేమ కోసమే ఇదంతా చేశాను. నా పాపాల్ని బయటపెట్టగలిగే నీ మనవరాలు ఇప్పుడు నా చేతుల్లో ఉంది, కానీ దానివల్ల ఏ రోజైనా నాకు ప్రమాదం తప్పదు. అందుకే దాన్ని కూడా లేపేస్తాను. అరవకు, జరిగేదే చెప్తున్నాను. మా నాన్నని బ్రతికించడానికి ఉపయోగపడని నీ మనవరాల్ని బ్రతకనివ్వను.
దాన్ని చంపి ఆనేరం కూడా ఆ శిరీష మీద వేస్తాను. అక్కడితో దాని చావుతో జీకేనే కాదు సంజయ్ కూడా తోడవుతాడు. అంపసయ్య మీద పడుకొని అందరి చావు వార్తలు విన్న భీష్ముడిలా నువ్వు ఈ గదిలోనే ఉండి అందరి చావును వింటావు. చివరికి నా చేతుల్లో చస్తావు. సింహ, నామినేషన్ వేయడానికి బయలుదేరదాం. పదన్నా, వెళదామా? వెళ్ళొస్తామమ్మా. నీకు నా దిష్టే తగిలేలా ఉందిరా. తల్లి ప్రేమగా చూసే చూపులో దిష్టెందుకుంటుందమ్మా? మనసంత మంచివి కాదురా కళ్ళు, అందుకే ఏ కంటిని నమ్మకూడదు. సరేలేమ్మా, నామినేషన్ వేయడానికి టైం అవుతుంది. వెళ్ళొచ్చులే, ఉండరా, ఉండు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. వాడిప్పుడు నామినేషన్కి వెళ్ళినా సుభద్ర పూజ చేసిన కుంకుమ పెట్టి పంపించడం వాడికి తెలియకుండా జరిగే పని. మరి సుభద్ర ఇంకా రాలేదేంటి? అమ్మా, త్వరగా రామ్మా. వచ్చేస్తున్నాను రా. ఏంటమ్మా ఇంతసేపు? ఎందుకురా నీకంత తొందర? నామినేషన్ వేయడం అనేది ఏదో పద్ధతి కోసం అంతేకాని, లేదంటే నువ్వు నామినేషన్ వేయాల్సిన అవసరం ఏముంది చెప్పు. జనం అభిమానిస్తున్నారు కదా అని పద్ధతులు మార్చుకుంటూ పోతే ఎలా అమ్మా? అభిమానం అభిమానమే, పద్ధతి పద్ధతే. సింహ, వెళ్దాం పద. అరే, ఒక్క నిమిషం ఆగరా. ఎందుకమ్మా? ఎందుకంటే అది రాహుకాలం ఇంకా పోలేదు కదా. రాహుకాలం పోని, ఉండు, దిష్టి తీస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, వీధిలో దిష్టి, అందరి దిష్టి పోవాలి. నేను వెళ్ళి దేవుడి దగ్గర కుంకుమ తీసుకొస్తాను. ఈ లోపు నువ్వు ఇక్కడ కూర్చో. కూర్చోరా, కూర్చో. సుభద్రా, సుభద్రా, టైం అయిపోతుంది, వెళ్ళాలని వాడు బయలుదేరాడు. ఇంకా రాదేంటి? సుభద్రా, సుభద్రా, ఎంతసేపే? వాడు ఆపలేక చస్తున్నాను. వచ్చేసాను కదమ్మా. ఏం రావటం? ఏదో కుంటి సాకులు చెప్పి వాణ్ణి ఇప్పటి వరకు ఆపాను. మా అన్నయ్య నామినేషన్ వేస్తున్నాడంటే వెళ్ళి అలా దండం పెట్టుకుని వచ్చేస్తాననుకున్నావా? మరి భారీగా పూజలు పునిస్కారాలు ఉంటాయి. నీ గురించి వాడు ఆగడు కదా. ఇప్పటికీ నామినేషన్కు వెళ్లాలని జనం ఇంటి బయట ఎదురు చూస్తూ ఉన్నారు. అన్నయ్య కోసం ఆ మాత్రం ఆగలేరా ఏంటి? ఇదిగో అమ్మవారి దగ్గర పూజ చేయించి తెచ్చిన కుంకుమ. నుదుటిన బొట్టు పెట్టి ఎదురొచ్చి పంపించే అదృష్టం నాకెలాగూ లేదు. నువ్వెళ్ళి ఈ కుంకుమ నుదుటిని పెట్టి పంపించమ్మా. ఎదురు రాలేకపోతే ఏంటమ్మా? ఎక్కడున్నా నీ మనసు కోరుకునేది వాడి మంచి గురించేగా.
అదే వాడికి శ్రీరామ రక్ష. వెళ్ళమ్మా, అన్నయ్యకి ఇప్పటికే ఆలస్యమైంది. వాడు వచ్చినా వస్తాడు. వస్తానమ్మా. భగవంతుడా, మా అన్నయ్య ఈ ఎలక్షన్స్ లో గెలిచేలా చూడు తండ్రి. ఏంటమ్మా ఇంత ఆలస్యం? అబ్బా, వచ్చే లోపల ఏంట్రా తొందర. ఇదిగో నీకోసం గుళ్ళో పూజ చేయించి తీసుకొచ్చిన కుంకుమ. పూజ చేయించారా? ఎవరు ఎవరో ఎందుకు చేయిస్తారు? నేనే చేయించాను. అమ్మా, నేను ఎళ్ళొస్తాను. క్షేమంగా వెళ్ళు సింహ. పద పదనా.